मन उन्नटुवंटि जाति नायकुलु कूडा चाला सार्लु कूडा हेच्चरिंचारु हेच्चरिंचिन तर्वात मरि एमनि जरिगिंदंटे ముందర రాశారు మన డి రాజా గారు సీపీ జాతీయ కార్యదర్శి కార్మికులు రాజకీయ అయిపోతుందని చెప్తూ మోడీ గారికి రాశారు. రాసిన తర్వాత ఈ ఎక్కడైతే లాక్డౌన్లు పడతా ఉన్నాయో ఉపాధి కోల్పోతారు, వాళ్ళకి జీతాలు రావు, కాబట్టి వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆయన డిమాండ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి సీతారాం యెచూరి గారు దాంట్లో 52,000 కోట్ల రూపాయలు మండపులే ఉన్నాయి. మండపులు అంటే ఎట్లా, మన అమాలి రిజిస్ట్రేషన్ సంబంధించిన కట్టిన డబ్బులు, సంవత్సరానికి 7 రూపాయలు కట్టిన డబ్బులు, భవన నిర్మాణం సంబంధించిన డబ్బులు, టీఎఫ్ డబ్బు ఇవల్ల కలిసి 52,000 కోట్ల రూపాయలు మన డబ్బులు దాంట్లో ఉన్నాయి. సరే మన డబ్బులు మనం ఏమని అడుగుతున్నాం, వాళ్ళ నుంచే మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వండి, లేకుంటే మాకు ఇబ్బంది అని కూడా లేదు సర్లే అని చెప్పి అదేవిధంగా మనం ఏం చేసినాము, మన పైన ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అయితేనేమి జాతీయ నాయకులు అయితేనేమి మాకు గట్టిగా అడిగారు. అడిగిన తర్వాత తక్షణమే మరి వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు డిస్ప్యూట్ చేసినారు, కేరళకు పంపించేసినారు, కేరళకి ఇచ్చేసినారు, తమిళనాడు రాజధాని న్యూఢిల్లీకి దానికి ఇచ్చేసినారు, పక్కనే తమిళనాడు కర్ణాటకకి ఇచ్చేసినారు, మిగిలింది 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఈ 2 రాష్ట్రాల్లో మాకు ఉన్నటువంటి ఆటో వర్కర్స్కి 10,000 రూపాయలు అన్ని వ్యక్తి ఇచ్చేసినారు. మనమేమంటున్నామంటే కరోనా రాకముందు వ్యక్తిగతంగా మన రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ 1,200 కోట్ల రూపాయలు మనకు రావాల్సింది. ఆ 1,200 కోట్లు ఎక్కడైనా మనం అడిగితే ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి అంటే మా నోరు మాత్రం గుర్తుంది. మరి మన నిజవర్గ మంత్రి కూడా పంపి జయరాముడు అడిగి చరాసరా అయినా పోయి ఏమన్నా రేపు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడతాను, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి ఆయన చెప్తా ఉన్నాను మాటల్లే. మనం వామపక్ష పార్టీలు మరి మిగతా సంఘాలు కలుపుకొని మనం ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు 1,100 కోట్లు ఇస్తే 60,000 రూపాయలు కూడా కార్మికులకు వేయలే. ఆయన ఏమంటే ఆ బెస్ట్ వాళ్ళకి వేసాను 10,000 రూపాయలు, ఆటోలకు 10,000 వేసినాను, ఆ టైలర్లకు 10,000 వేసినాను, లేకుంటే ఇప్పుడు మహిళా చేయూత అని చెప్పి వాళ్ళకు 1,700 వేస్తున్నాను, నేను బాగా చేస్తాను అమ్మ ఒడికి వేస్తాను అని చెప్తున్నాను. కనీసము ఇక్కడ అధికారం ఎక్కువ వచ్చిన 5 నెలలకే ఇసుక రద్దు చేసి ఇసుకలోనే చాలా ఇబ్బందులు పడి ఇసుక చలా తిప్పి ఇబ్బందులు నాడకి తిప్పులు పడినారు. మరి మరతా ఉన్నాం ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందే. మరి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఆర్థిక సాయం ఎంత ఇవ్వాల్సింది అవసరం ఉందని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మరి 420 కోట్లు వస్తే 420 కోట్లు ఒక 7 జీవో తెచ్చి దాన్ని వాడేసినాడు. మరి ఎవరప్ప సొమ్ము అది, వాళ్ళు ఎలా బతకాలి కార్మికులు? ఎవరైనా కరోనా ఉంది, విపరీతమైన ఉంది కాబట్టి మరి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఏపీసీ రాష్ట్ర గారి సోపలేష్ గారు మరి హైకోర్టుకి అప్పీల్ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తే భవన కార్మికుల డబ్బులు వాడుకునేది లేదు, వెంటనే తెచ్చేయి ఇచ్చే వాళ్ళకు డబ్బులు అందేయాలని చెప్తే ఉన్నటువంటి కొంతమంది నాయకులు తీసుకొని పోయి 7 కింద జీవ నెంబర్ మా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కరోనా ఒక ఇబ్బందులు అని చెప్పి 7 జీవ నెంబర్ తెచ్చి 4,20,000 కోట్లు రూపాయలు వాడేసినారు. కానీ మరి మనం ఎలా బతకాలా? కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో ఈ ఏటు శాతంలో కార్మిక సంఘాలు కలుపుకొని భవిష్యత్తులో దీన్నిగా ఉధృతం చేయాలని ఇంకా ఇంత సన్నద్ధంగా అయితే ఉంది. రేపు 28వ తేదీ మనము గుమ్మనూరు జయరాం మంత్రి దగ్గర మనమంతరా మరి అరే ఇప్పుడు చెప్తాను, ఆ రోజు ఖచ్చితంగా మీరు ఆర్డర్ తీసుకుంటే ఏం తీసుకురండి. గుమ్మనూరు జయరాం దగ్గర పోయి మేము అమ్మాయిలు పనిచేస్తున్నాం, మాకు ఏం వర్క్ లేదు, మాకు కనీసం మా పిల్లల మీద సాగిన పరిస్థితులు పోషించిన పరిస్థితులు కాబట్టి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మా అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నా ఈ అధ్యక్ష ఉన్నటువంటి అమ్మాయిలు చంద్ర జయపాల్ అయితేనేమి, రాంబాబు అయితేనేమి, గోవింద్ అయితేనేమి, మరి ఇదే ఉన్నటువంటి నల్లన్న రామచంద్ర రాంబాబు వీళ్ళంతా కూడా మరి మోస్ట్ ఏటీసీ నాయకులు. మేము అప్పుడు ఏఎస్ఎఫ్లో ఉన్నాము, ఏఎస్ఎఫ్ నుంచి ఏవైఎఫ్ వచ్చినాము, వీళ్ళ పేర్లు బాగా కూడా తెలిసి ఉన్నాయి నాకైతే అట్లే ఉన్నారు. మరి వాళ్ళు రావడం చాలా సంతోషకరం. మరి మీకు కూడా త్వరలోనే మీ రిజిస్ట్రేషన్ కూడా అమలంగా అమలు అయిపోయినట్టే ఇది కాబట్టి మరి ఎప్పుడు పిలిచినా కూడా మీ కార్యక్రమాలకి మీరు లోకల్ ఉంటారు కాబట్టి ఎప్పుడు విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని ఆశిస్తూ ఈ నాకు ఇచ్చిన సభాధ్యక్షులతో సెలవు తీసుకుంటున్నాను.